మరియు కొంతమంది టీటీడీ ఉద్యోగులు విద్యార్థి నాయకుల పైన న్యాయాలయం చేయడం జరిగింది. అయ్యా, మేము విద్యార్థి సమస్యల పైన ఈఓ గారిని కలవాలి, డిఈఓ గారిని కలవాలి అంటే అక్కడ విజిలెన్స్ ఆఫీసర్స్ మాత్రము న్యాయాలయం చేస్తూ మెట్ల మీద నుంచి దొప్పే పరిస్థితి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన కోణంలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో బీసీ ఉద్యోగుల సమస్యల గురించి ఈఓ గారికి, బీసీ ఉద్యోగుల గురించి ఈఓ గారికి విడత పత్రం ఇవ్వడానికి మేము వస్తే అక్కడ విజిలెన్స్ ఆఫీసర్తో ఇదే విధంగా పైన కూడా మమ్మల్ని మెట్ల మీద నుంచి దొరకడం జరిగింది. అక్కడ సీసీ కెమెరాని పరిశీలిస్తే అక్కడ విద్యార్థి నాయకుల పట్ల విజిలెన్స్ అధికారులు ఏ విధంగా దురుసుగా ప్రవర్తించారనేది బయటపడుతుంది. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాల గురించి, అదేవిధంగా రాష్ట్రంలో మరియు తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత వెనుకబడిన బీసీ కులస్తుల గురించి వినత పత్రం ఇవ్వడానికి మేము వస్తే ఈరోజు విజిలెన్స్ అధికారులు చేయడానికి మీరు